Hi everyone, welcome back to Tanya Dubai. So, I will be doing the video. So, first, I will tell you the news and what updates we will see. And next, I will tell video the TSWRAA's third phase of the Leda, like spot admissions of the Leda. Mahatma Jyoti Bapule will explain the same. So, we will skip the same. So, first, I will tell third nunchi ante moodu nunchi first second class valiki tv lone paatalu anithe jaragabothunnayi. So sarkar school alante government schools lo chadugutunna pillalu evaraithe untaro first class pillalu second class pillalu evaraithe untaro vallandarki august 3rd nunchi tv paatalu anithe prarambham kaadunnayi. So okka class aragantha kante ekkuvaithe undadanta maths and languages paatalanu kuda vallu bodhinchanunnattu telipaaru. So ide endulo prasaram avutundi ante tsat and doordarshan lo udayam 11:30 nunchi మధ్యాహ్నం 1 గంట వరకు క్లాసుల వైస్ గా ఉంటాయి. ఓకేనా? సో ఇదైతే ప్రెజెంట్ అప్డేట్. ఇది మీకు తెలిసిన చిన్న పిల్లలందరికీ కూడా షేర్ చేయండి, బికాజ్ ఎందుకంటే ఇప్పుడు ఈ ఆన్లైన్ వల్ల ఏంటి అంటే చిన్న పిల్లలకి స్కూల్ ఎడ్యుకేషన్ అనేది మిస్ అవుతుంది. సో అందుకని ఈ వీడియోని తప్పకుండా షేర్ అనేది చేయండి. సో నెక్స్ట్ మనకు పాలసెట్ కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది, ఇది అందరికీ తెలిసిందే. సో బాసర రిప్లైట్ కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో వీళ్ళైతే బాసర అంటే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ ఇది, ఓకేనా? సో 22nd అకాడమిక్ ఇయర్ ఆగస్టు 2 నుంచి ప్రవేశాలని ఆహ్వానించనున్నట్లు తెలిపారు. సో ఇవాళ 31st నిన్ననే అయిపోయింది ఇవాళ ఫస్ట్ కాబట్టి. సో ఆగస్టు 2nd నుండి స్టూడెంట్స్ అనేటివి దరఖాస్తు చేసుకోవచ్చు. సో కరోనా నేపథ్యంలో స్టూడెంట్స్ అందరూ గ్రేడ్స్ వల్ల పాస్ అయ్యారు, ఇది అందరికీ తెలిసిన విషయమో. సో అందుకోసం అని వీళ్ళు ఏంటి అంటే పాలిసెట్ విధానాన్ని ప్రవేశపెట్టారు, పాలిసెట్ ద్వారానే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి సెలెక్ట్ చేస్తారు. సో పాలిసెట్ పరీక్షలు రాసిన స్టూడెంట్ ర్యాంకులతో సంబంధం లేకుండా IIIT ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు, ఓకేనా? సో ఇది మెయిన్ థింగ్, ఎందుకంటే మీరు మళ్ళీ డౌట్ అడుగుతారు అంటే మేము ఆల్రెడీ పాలిసెట్ అప్లై చేసాము, మాకు లైక్ సమ్ థౌజండ్స్ లలో ర్యాంక్ వచ్చింది, మేము అప్లై చేసుకోవచ్చు అంటే అసలు మీ పాలిసెట్ ర్యాంక్ తో దీనికి ఎట్లాంటి సంబంధం లేదు, ఓకేనా? సో మీరు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసి ఆగస్టు 12వ తేదీ, ఓకేనా? సో మరి అప్లై చేసుకున్నాక రిజల్ట్స్ ఎప్పుడు అని చేస్తారు. సో అందుకని ఆగస్టు 18న ప్రకటిస్తారంట వీళ్ళు, ఓకేనా? దేని బేస్డ్ అనేది కూడా వీళ్ళు క్లియర్ గా మెన్షన్ అనేది చేశారు. పాలిసెట్ లో ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ సబ్జెక్టులను కలిపి 120 మార్కులు ఉండగా ఎక్కువ మార్క్స్ ఎవరైతే స్టూడెంట్స్ సాధించారో వాటికి సీట్లు అనేది కేటాయించింది, ఓకేనా? అలా కాకుండా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వారికి 4.8 మార్క్స్ అదనంగా కలుపుతారనమాట. సో స్టూడెంట్లు మొదటి ప్రయత్నంలోనే పాస్ అయి ఉండాలి. 31st డిసెంబర్ నాటికి 18 ఏళ్ళు ఉండకుండా ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అయితే 21 ఇయర్స్ కంటే ఏమో ఉండకూడదు అంటే ఏదైనా హెల్ప్ లైన్ కోసం ఇది కూడా ఇక్కడ నెంబర్ ఇస్తున్నాను, ఈ నెంబర్ అయితే సేవ్ చేసుకోండి, వీళ్ళకి కాల్ అనేది చేయండి, ఓకేనా? మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా. సో అప్లై చేసుకోవడానికి మీ పాలిసెట్ ర్యాంక్తో సంబంధం లేదు, ఓకేనా? సో అందరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు.